సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. బయటకు వెళ్దాం అన్నప్పుడు అన్ని ఆటంకులే, అన్ని అడ్డంకులే, ఏది చేద్దామని అవ్వదు, అన్ని క్లోజ్ అయిపోయింది. అంటే కోసం నెగిటివ్ ఇవి కనిపిస్తుంటాయి, ఒక్కోసారి నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తుంటుంది, తుమ్మడము, ఇంకోటి రావడము, ఇంకోటి జరగడము, ఏదైనా పని చేద్దాం అనుకుంటే, అసలు స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పటికీ ఒక ఆటంకాలు జరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్ కంటిన్యూస్గా. అసలు వాళ్ళు అట్లా జరగకుండా వాళ్ళకంతా పాజిటివ్ వైబ్రేషన్ ఉండి పాజిటివ్ జరగాలంటే ఏం చేయాలి? అసలు దీనికి స్వప్న శాస్త్రంలో ఒక సిస్టమ్ చెప్పారండి. దీనికి అంటే ఎట్లా అంటే, మనం ఏదైనా ఒక పని ప్రారంభిద్దాము అనగానే ఆ క్షణం నుంచి మనకి అన్ని నెగిటివ్స్ కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి సంశయం వస్తూ ఉంటుంది, నేను ప్రారంభించేది ఏదైనా తప్పు రూట్లో ఏమైనా వెళ్తున్నానా, దీనివల్ల నాకు నష్టం కలుగుతుందా అని చెప్పి వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది. దాన్ని ఎట్లా తీర్చుకోవాలో అర్థం కాదు. ఇలా ఎట్లా తీర్చుకోవాలో, దానికి పరిష్కారం ఏం చేయాలి, అది కరెక్టా కాదా చెప్పడానికి స్వప్నశాస్త్రంలో ఒక సిస్టమ్ చెప్పారు. ఇది బృహస్పతి చెప్పినటువంటి గ్రంథంలో ఉంటుంది అది. ఓకే. అదేంటంటే, మనిషి ఉదయం అంతా కూడా దేవతారాధన చేసి రాత్రి నిద్రపోయే ముందు ఒక దీపాన్ని వెలిగించమని చెప్పారు శాస్త్రంలో. మొత్తం చీకటి చేసేసి ఒక దీపాన్ని వెలిగించాలి, దీపాన్ని వెలిగించి నేల మీద పడుకోవాలి, మంచం మీద కాదు, దీపాన్ని వెలిగించి ఈ ఇటువైపు దీపం వెలిగించాడు, ఈ నీడ గోడ మీద కనిపిస్తుంటుంది ఆ వ్యక్తి నీడ. అవును సార్. ఆ నీడను చూస్తూ భగవంతుణ్ణి ధ్యానం చేసుకుని నాకు స్వప్నంలో నేను చేసే పనులకి ఏవో నెగిటివ్ సింప్టమ్స్ మాటిమాటికి కనిపిస్తున్నాయి. అంటే ఉదాహరణకి ఏదో కాంట్రాక్ట్ వచ్చింది, లేకపోతే ఏదో ఇల్లు కట్టబోతున్నాను, ఒక భూమి కొనబోతున్నాను, లేదా ఇల్లు కట్టబోతున్నాను, ఏదో స్టార్ట్ చేయబోతున్నాను బిజినెస్, ఏదో ఈ డబ్బులు తీసుకెళ్ళాలి, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, లేకపోతే ఒక పార్ట్నర్తో కలిసి చేద్దాం అనుకునేసరికి ఆ క్షణం నుంచి వాడికి అన్నీ నెగిటివ్స్ స్టార్ట్ అవుతుంటాయి. అవును. అది బ్యాంక్ వెళ్దామంటే ఏదో మిస్ అయిపోతుంది ఆ డబ్బులు తెచ్చుకుందామంటే, లేకపోతే ఆ డబ్బులు తీసుకుని వెళ్తూ ఉంటే ఏదో యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే ఇంకోటి ఏదో అవుతూ ఉంటుంది. ఏం చేస్తారంటే, సరే ఇవాళ వద్దులే ఆగుదాం అనుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకోటి చేద్దామంటే అవుతూ ఉంటుంది. అవును. అప్పుడు పొద్దున్నంతా దేవతారాధన చేసి రాత్రికి చక్కగా స్నానం చేసుకొని మళ్ళీ ఒకసారి దేవతని స్మరించుకొని దీపాన్ని వెలిగించి మొత్తం చీకటి చేసుకొని ఆ వెలుతురులో ఇతని నీడ కనిపిస్తూ ఉంటుంది అక్కడ. అవును సార్. స్వప్నంలో భగవంతుని వేడుకోవాలి అమ్మవారిని, తల్లి నాకు నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నా, అదేంటో చెప్పాలి వివరంగా, నేను ఫలానాది అనుకుంటున్నప్పటి నుంచి నాకు ఇలా ఆటంకాలు కలుగుతున్నాయి, అది నిజంగానే ఆ పని ప్రారంభించకూడదని వచ్చేటువంటి ఆటంకాలా, లేకపోతే నిజంగానే ఆ పని ప్రారంభించడం వల్ల నేను నష్టపోతానా అనేటువంటి ఒక క్లారిటీ నాకు కావాలి అని నమస్కరించుకొని పడుకోవాలి ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ అనుకుంటూ పడుకుంటే ఏమవుతుందంటే, స్వప్నంలో మీకు మూడు రకాలుగా వస్తుంది స్వప్నం, లేదా రాదు కూడా. ఏ స్వప్నమూ రాలేదు మీకు, స్వప్నంలో ఏమీ భగవంతుడు మీకు చెప్పలేదు అంటే అవన్నీ దానికి సంబంధం లేకుండా న్యాచురల్గా జరిగాయని అర్థం. ఒక్కోసారి ఏంటంటే దానికి సంబంధం లేకుండా కూడా జరుగుతాయి, మనం దాన్ని దీన్ని లింక్ పెట్టుకుంటాం, దీనివల్ల అది కాకూడదని ఇది అవుతుందేమో, ఇది అవుతుందేమో, ఇది అవుతుందేమో అని చెప్పి కొంత మూఢత్వంలో ఉండి లింక్ పెట్టుకుంటాం. అవును సార్. ఇక్కడ ఎక్కడా కూడా మనం మూఢత్వంలో ఉండకూడదు, నాలెడ్జబుల్గా ఉండాలి. ఇదంతా నాలెడ్జ్, ఏదో ఏదో జరిగిన దానికి ఏదో లింక్ పెట్టుకోకూడదు. కానీ ఒక్కొక్కసారి లింక్ ఉంటుంది, ఒక్కొక్కసారి లింక్ ఉండదు. ఆ లింక్ ఉందా లేదా అనేటువంటిది ఈశ్వరుడు మీకు, అమ్మవారు మీకు కళ్ళలో చెప్తారు. ఎలా చెప్తారు అంటే, దానికి తగ్గట్టుగా కళ వస్తుందండి. మీరు చేయడం ద్వారా నష్టపోయే సింప్టమ్స్లో కళ వస్తుంది. ఓకే. అంటే అది చేయడం ద్వారానే, అది చేయవద్దని చెప్పి నిమిత్తం మీకు చెప్తుందని. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే, అమ్మవారు ప్రకృతి రూపంలో ఉంటుంది. ప్రకృతి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు మిమ్మల్ని కాపాడే ప్రక్రియ అది. మీరు ఏదైనా చేయబోతుంటే ఆటంకాలు జరగడం అంటే ఏంటంటారు, నాన్న నువ్వు నష్టపోతావరా, పిల్లవాడికి మనం ఎలా ఆపుతుంటాం, పిల్లడిల్లు అక్కడ ఏదో నిప్పు ఉందండి, లేకపోతే సముద్రం ఉంది, లేకపోతే గొయ్యి ఉంది, పడబోతుంటే టప్పను పట్టుకుంటాం మనం. టప్పను పట్టుకుంటే వాడిని ఆటంకపరిచినట్ట వెళ్ళేవాడిని, కాపాడుతున్నట్టు. అలాగే భగవంతుడు ఏం చేస్తారంటే, మనకి అమ్మవారు కానీ ఈశ్వరుడు కానీ ఏం చేస్తారంటే, మనకి మనం పిల్లలు లాంటి, వాళ్ళకి పిల్లలం మనం, అంతే కదా, ఏదో రూపంలో ఆపు, అయ్యో వీడు నష్టపోతాడే అని ఆపుతూ ఉంటుంది. ప్రకృతి ఆ రూపంలో వచ్చి పిల్లి రూపంలో ఎదురొచ్చో, లేకపోతే ఇంకోటి ఫోన్ వచ్చో, తుమ్మో, ఏదో రకంగా ఆపుతూ ఉంటుంది.
అలా ఆపుతున్నటువంటిది ఒక క్లారిటీ దొరుకుతుంది మీకు నిద్రలో. ఓకే, ఏమీ రాలేదు మీకు కళ్ళలో, ఏం రాలేదు, ప్రశాంతంగా నిద్రపోయారు, లెగిశారు. అప్పుడు ఏంటంటే అర్థం, దానికి దీనికి అసలు లింకే లేదు. మీరు ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోవచ్చు, వచ్చింది లింక్ వచ్చింది చేసుకోవచ్చు. లేదా ఒక్కొక్కసారి మీరు చేసుకోవాల్సిన రెమెడీ వస్తుంది. అంటే అట్లాగా మీరు ఏదో గోవులకి ఏదో పెడుతున్నట్టో, లేకపోతే ఏదో పూజ చేసుకుంటున్నట్టు ఏదో వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఏదైనా ఒక ఇంట్లో దానికి సంబంధించింది, ఏదైనా ఒక గణపతికి సంబంధించింది, ముఖ్యంగా ఎందుకంటే ఆటంకాలు తొలగించడానికి గణపతి కదా, కాబట్టి గణపతికి సంబంధించినటువంటి జపము లేకపోతే తర్పణము లేకపోతే హోమము అవన్నీ నేను చేసుకోలేను సార్ అనుకుంటే, కనీసం గణపతిని గరికతో పూజ చేసుకోవడము భక్తిగా, సింపుల్. అక్కడి నుంచి ఏంటంటే మీకు వే ఏదో రాంగ్ రూట్లో వెళ్ళి నష్టపోయి ఇబ్బంది పడే కంటే కూడా స్వప్న రూపంలో ఖచ్చితంగా చెప్తాడు భగవంతుడు. మనం గతంలో ఒకసారి స్వప్నం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా దాని రిజల్ట్ మీరు అట్లా తెలుసుకోవచ్చు, మీకు మీరుగా తెలుసుకోవచ్చు. ఎవరినో నమ్మో, ఏదో మోసపోయో, ఏదో చేయాల్సిన పని లేదు, మీకు మీరుగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీలో భగవంతుడు ఉంటాడు, మీ హృదయంలో భగవంతుడు ఉంటాడు, మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు భగవంతుడు. అలా కాపాడే భగవంతుడే మీకు సమాధానం చెబుతాడు. ఎందుకంటే మీరు భగవంతుడే అక్కడ, తెలియదు ఆ విషయం చాలామందికి. అది ఎందుకంటే స్వప్నంలో నిజమవుతుందంట సార్. ఇట్లా స్వప్నంలో నిజమవుద్ది అంటేనండి, స్వప్నము అనేటువంటిది ఆల్రెడీ రికార్డ్ అయినటువంటి ఒక మూవీ లాంటిది. అది మీకు అందుకే నేను చెప్పి అడిగాను ఒకసారి, ఏమంటే మీకు జరగబోయేటువంటి అంశము ముందుగా కళలోకి వస్తుంది. మీకు ఏదైనా అంశం జరిగినప్పుడు ఇది నేను ఎప్పుడో కళ్ళలో చూశానంటూ ఉంటారన్న. అవును సార్, ఆ రోజు ఇదే మాట అన్నారు. ఇలాంటి విషయాలు చాలామందికి వస్తాయి, అందరికీ వాళ్ళ అనుభవంలో కనబడుతుంటాయి. ఎట్లాగా ఏదో విషయం జరుగుతుంది, అరే ఇది నాకు ఎప్పుడో కళ్ళలోకి వచ్చింది అంటాడు. అంటే ఏంటి, ఆల్రెడీ ఫ్యూచరు పాస్ట్ రికార్డ్ అయి ఉంది ఆల్రెడీ. మీకు కొన్ని పురాణాల్లో కూడా చూడండి, నేను చెప్తాడు ఇక్కడ నుంచి సరిగ్గా 2000 సంవత్సరాల తర్వాత ఒక అవతారం రాబోతుంది, అప్పుడు నీ యొక్క ఇది క్లియర్ అవుతుంది అంటాడు. అదేమిటి అంటే ఆల్రెడీ రికార్డ్ అయి ఉంది, వాళ్ళకి తెలుసు. అట్లా ఏంటంటే స్వప్నం అనేటువంటిది ఏంటంటే దానికి కొన్ని కండిషన్స్ కూడా మనం చెప్పుకున్నాం మొన్న ఆ రోజు వీడియోలో. ఆ కండిషన్స్ని ఖచ్చితంగా చూసుకుంటూ స్వప్నశాస్త్రం అనేటువంటిది ప్రామాణికమైనటువంటి శాస్త్రం, అదేదో ఎవరో ఏదో పుస్తకం రాసినటువంటిది కాదు. శాస్త్రాల్లో ఒక శాస్త్రం స్వప్నశాస్త్రం అనేటువంటిది పనిచేస్తుంది ఖచ్చితంగా. డబ్బు ఖర్చు అయ్యే పని లేదు, అవును, ఏం చేయాల్సిన అవసరం లేదు దానికోసం స్పెషల్గా రోజు పూజ. ఇంకోటి ఏంటంటే మీరు మూడమా నిజమా అనేటువంటి తెలుసుకోబోతున్నారు ఇక్కడ. అంతే కదా సార్, టేస్ట్ అంతే. పొద్దున పూజ చేసుకుంటారు, పని చేసుకుంటారు సాయంత్రము, రాత్రి వచ్చిన తర్వాత తలస్నానం చేసుకొని పూజ చేసుకొని పడుకునే ముందు రూమ్లో బెడ్ మీద పడుకునే ముందు లైట్లు బంద్ చేసి దీపం పక్కన పెట్టుకొని చేసుకోండి. ఇంకో ఏంటంటే మీకు సందేహం కలగవచ్చు, ఈ దీపంకి నీడకి ఏంటి అని. అవును సార్, మనం నీడ అనుకుంటాం, నీడ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ సార్. మీరు ఆంజనేయ స్వామికి సంబంధించింది, ఆంజనేయ స్వామి సముద్రం దాటి లంకకి వెళ్తాడు చూసారా, లంకకి వెళ్ళేటప్పుడు సముద్రంలో వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి నీడను పట్టుకుంటుంది ఒక రాక్షసి. అవును, నీడను పట్టుకుంటే ఆంజనేయ స్వామి ఆగుతాడు. ఆగుతాడు అంటే ఏంటి సార్, నీడను పట్టుకుని మనిషి ఎలా ఆగుతాడంటే నీడకి మనిషికి సంబంధం ఉంటుంది. ఓకే, షాడో. ఇప్పుడు గ్రహణాలు మనం దేంతో పట్టుకుంటున్నాం, షాడో అనే కదా మనం ఇదయ్యేది, జాగ్రత్తలు తీసుకునేది. షాడోకి చాలా పవర్ ఉంటుంది, మనం ఏదో షాడోని తీసేస్తాం కానీ షాడో ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.